అదే నేను అన్నది. ఇప్పుడు కవచమా అంటే కవచం కాకపోయినా కవర్ అప్ పనికొస్తుంది బీజేపీ. అందుకనే చాలా మంది ఆరోపణ వాళ్ళు సిబిఐ దాడులు వీటికి గురైన వాళ్ళు బీజేపీలో చేరుతున్న పరిస్థితి ఉంది. రాజీనామా చేయటం అనేది జరగదు, ఎందుకంటే ఇది నా హక్కు, నేను గెలుచుకున్నాను, ఇవన్నీ కూడా ఆయన చెప్పి ఉన్నారు కాబట్టి. రెండవది ఐఎమ్ ఏ లీడర్ ఇన్ మై ఓన్ రైట్ అన్నారండి. మూడవది సానుభూతి పొందాలంటే వేటు పడితే సానుభూతి వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువ. ఇప్పటికే టీఆర్ఎస్ వాళ్ళు స్పీకర్ కు అనర్హత వేటు వేయమని చెప్పి ఒక ఇది సిద్ధం చేశారు, దాన్ని ఇస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. మరి ఇచ్చారో లేదో కూడా ఇచ్చారేమో కూడా. అంటే ఈ వెంటనే మళ్ళీ రాజకీయ వివాదం వస్తుంది. మీరు ఇంతమంది తీసుకెళ్లారు కదా, వీళ్ళ మీద ఫిరాయింపు పెట్టే అనర్హత వేటేయకుండా ఒక ఈటెల రాజేందర్ మీద ఎందుకు వేశారని ఆ కోణంలో వీళ్ళు తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకని ఒకటైతే ఉంది, పెద్ద రాజకీయ పునఃసమీకరణ జరిగే అవకాశం లేదు. ఈటెల రాజేందర్ ఒక పార్టీలో చేరడం, బీజేపీలో చేరడం అనేది మినహాయిస్తే తెలంగాణ రాజకీయాలు ఏదో దీని ఆధారంగా పెద్ద సమీకరణాలు మారిపోతాయి అది ఇది అన్న పరిస్థితి అయితే అది ఉండేటట్టుగా కనిపించడం లేదు. ఇంకోటి ఏమో కోర్టు కొన్ని ఆంక్షలు పెట్టిన నేపథ్యంలో ఈ దర్యాప్తులు ఇవన్నీ లాజికల్ గా ఎప్పుడు ఎలా ముగిస్తారు. మూడోది ఇతరుల మీద వస్తున్న ఊహాగానాలు ఏమవుతాయి, కేసీఆర్ వాటికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారు, అది కూడా ఎక్కడో చోట జరగాలి కదా. లేకపోతే నిరంతరాయంగా ఈ ఊహాగానాలు వస్తూనే ఉంటే అది కూడా టీఆర్ఎస్ యొక్క అంతర్గత పరిస్థితి కూడా మంచిది కాదు. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, పురాణాలు మహాభారతం రామాయణం ఎలా ఉన్నా సరే భారతదేశంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఉన్న ఫలానా దిగిపోయి కొడుకును ముఖ్యమంత్రి చేసిన ఉదాహరణ మాత్రం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఒక 4-5 ఏళ్ల నుంచి అదే చర్చ ఊరికే సాగదీయబడుతుంది. సహజ వారసుడిగా షహన్షా నుంచి షహజాదా నుంచి ఉండొచ్చు, షహజాదాలు ఉండొచ్చేమో, కానీ ఎవ్వరు చేయలేదు. ములాయం సింగ్ యాదవ్ కూడా తను ఓడిపోయి ఉన్నప్పుడు చేశారు కానీ అది జరుగుతుంది అని దాని చుట్టూ రాజకీయ చర్చ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం అది వేరే విషయం. కానీ ఈ ఈ నేరేషన్ తో ఈ నేరేటివ్ తో ఆకర్షించాలనుకోవడం వల్ల మనకు పెద్ద ఉపయోగం లేదు, జరగడము లేదు. రెండవది హరీష్ రావు లాంటి వాళ్ళు ఇందులో ఇమ్మడరు. మూడవది పెద్ద చిన్న పార్టీలన్నింటినీ ఒక అంబ్రిల్లా పార్టీ లాగా చేసేసి దానికి బీజేపీ ఒక ఆశ్రయం అవుతుంది అనే వాళ్ళ ఆలోచన అది ఎంతవరకు నిజమవుతుంది అనేది ప్రశ్న. రాజేందర్ చేస్తారు, ఈటెల రాజేందర్ రాజకీయం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆయన ఏదో తప్పనిసరిగా కాంగ్రెస్ లో ఇప్పటికే భిన్నాభిప్రాయాలు వచ్చాయి కాబట్టి, పైగా కాంగ్రెస్ కి ఏమీ అధికారం లేదు కదా. కవరప్ అని నేను ఒక మాట చెప్తున్నాను, కేంద్రంలో ఉంటే కనీసం కేంద్ర పాలక పార్టీ అండదండలైనా ఉంటాయి అనే ఒక అభిప్రాయం కాస్త బలమైన రాజకీయ నాయకులు. వినయ్ చౌదరి ఎందుకు తెలుగుదేశం పార్టీని బీజేపీలోనే కలిపారు ఉదాహరణకు? కలిపిన తర్వాత కూడా పరిణామాలు వేరే ఉన్నాయి అనుకోండి. అందుకని నేను అనేది ఇలాంటివి చాలా మంది తృణమూల్ కాంగ్రెస్ నుంచి 30-70 మంది అక్కడ ఎందుకు నడిచారు, వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకు రివర్స్ ఫిరాయింపు అని మళ్ళీ మమతా బెనర్జీ దగ్గరికి అధికారము కొంత రక్షణ ఉంటుంది అనేది ఇప్పుడు ప్రత్యేక విమానంలో వచ్చి చర్చించడం కిషన్ రెడ్డికి సాధ్యమవుతుంది, కానీ మేము మామూలు వాళ్ళకి సాధ్యం కాదు కదా. అది 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 ఉంటుంది ఆ కవచం. మీరు అన్నట్టుగా ఆ కవచం మేము ఇస్తాము అని బీజేపీ హామీ ఇస్తే ఆ హామీ ఇవ్వాలా వద్దా అనే దాని మీద బీజేపీలో తర్జన పర్జన. ఇప్పుడు ఆరోపణలతో మనం చేర్చుకుంటే మనకు వస్తుంది, ఆయన రాజీనామా చేయకముందే మనం హడావుడి పడ్డం ఎందుకని వాదించే వర్గం ఒకటి కాదు, అంది వచ్చిన అవకాశాన్ని తీసుకొని వెంటనే చేర్చుకుందాము ఆహ్వానించేద్దామని చెప్పే వర్గం ఒకటి. అలాగే రాజేందర్ కూడా చోక లెఫ్ట్ లేకపోతే ప్రోగ్రెసివ్ ఇమేజ్ బీసీ ఇవన్నిటికి బీజేపీలో చేస్తే పొసుగుతుందా, మరింత రాజకీయంగా డ్యామేజ్ జరుగుతుందా అనేది కూడా ఆయన శిబిరంలో ఒక చిన్న చర్చ. కాబట్టి ఇవన్నిటి మధ్యలో ఆయన చేరే అవకాశం చాలా ఉంది. ఎక్కడో చోట కావాలి కదా ఒక కేర్ ఆఫ్ అడ్రస్. అదే నేను ఇప్పుడు అతి భరోసా అనేది అది వరకు కేసీఆర్ గారు అంత అతి భరోసాగా లేరు. కేసీఆర్ అయితే మటుకు అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అది రాగార్జున. ఇప్పుడు హుజూరాబాద్ లో చూస్తున్నాం కదా ఈటెల రాజేందర్ హడావుడి ఎక్కువగా ఉందా, వీళ్ళ అధికార పార్టీ యొక్క అధికార శిబిరం హడావుడి ఎక్కువగా ఉందా, కాబట్టి చాలా స్పష్టం. కాబట్టి వాళ్ళు సమాధాన భేద దండోపాయాలు ఉపయోగించాలనుకుంటున్నారు. దానితో ప్రజలు ఇది కూడా పెట్టండి, బీజేపీకి సంబంధించి ఒక్క మాట చెప్తాను, దక్షిణ భారతదేశంలో మొన్నటి ఎన్నికల తర్వాత కూడా వాళ్ళకి అంత పరిస్థితి బీజేపీకి అయితే అనుకూలంగా లేదు. కర్ణాటక ఒక్కటి గాలి జనార్దన్ రెడ్డి యడ్యూరప్ప ఫ్యాక్టర్స్ వల్ల కర్ణాటకలో కొద్దిగా తప్ప మిగిలిన చోట్ల వాళ్ళకి ఇబ్బందిగానే ఉంది.